హాయ్లో ఫ్రెండ్స్, మనము 17వ తారీఖు డిసెంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో చిన్న వర్క్ వల్ల లేట్ అయింది, అందుకనే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ ఈరోజు కరెంట్ అఫేర్స్ వచ్చేసి సో సాయంత్రం కల్లా మళ్ళీ ఎట్ ది సేమ్ టైంకి నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా? చూడండి, అయితే మనం ఈ కరెంట్ అఫేర్స్లోకి వెళ్ళే ముందు చూడండి ఫ్రెండ్స్, మనకు అనాకాడమీ వాళ్ళు ఎవరైతే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ వాళ్ళకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక మంచి ఆఫర్లు ఇవ్వబోతున్నారో, అది కూడా బాగా ప్రిపేర్డ్ అయిన టాప్ ఎడ్యుకేటర్ ద్వారా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అందులో మిత్రి శ్రీనివాస్ కావచ్చు, విఎంఆర్ సార్ కావచ్చు, సతీష్ కుమార్ పాండ్యాల అండ్ మహాజ్ బెనర్జీ, బాలాజీ చెరబోయిన అండ్ బురపల్లి మీనా, ఇలా చాలామంది ఎడ్యుకేటర్స్ ఇందులో మనకి వీళ్ళు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి కావాల్సిన నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు ఇక్కడ మీ అందరినీ చూడవచ్చు, ఓకేనా? వీళ్ళందరూ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ఇందులో ఏ క్లాస్నైనా సరే యాక్సెస్ చేసుకోవాలంటే మనకున్న కోడ్ వచ్చేసి EDU10 అండి, ఓకేనా? EDU10 అనే కోడ్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఇప్పుడు, ఓకే? సో ఈ దీని ద్వారా ఎవరైనా సరే ఈ క్లాసెస్ వాడుకోవాలనుకుంటే యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ కోడ్ని వాడినట్టయితే, అనాకాడమీకి సంబంధించిన యాప్ని ఇన్స్టాల్ చేసి EDU10 అనే కోడ్ని వాడినట్టయితే ఇందులో చాలా క్లాసెస్ మీకు ఫ్రీగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా వస్తాయి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నా, క్లాసెస్ మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు, అడ్వాంటేజ్ అదే. అయితే ఇక్కడ మనకి అనాకాడమీ వాళ్ళు అందిస్తున్న ఆఫర్స్ ఏంటంటే, సో అన్ని కోర్సెస్ కూడా అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు, అండ్ అంతేకాకుండా లైవ్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఎడ్యుకేటర్తో మనకు క్లాసెస్ ఇస్తారు, అండ్ ఇంటరాక్టివ్ పోల్స్ కూడా ఉంటాయి, అండ్ లైవ్లో డౌట్లు అవి క్లియర్ చేస్తారు, MCQ టెస్ట్లు కండక్ట్ చేస్తారు, పర్సనల్ గైడెన్స్ కూడా ఇస్తారు, అండ్ మనం ఇంటి దగ్గర ఉండి ఎలా చదువుకోవాలో కూడా చెప్తారు. అండ్ అంతేకాకుండా ఎవరైనా ఒకవేళ డబ్బులు అయ్యో అంతా ఒకేసారి ఇవ్వలేమనుకుంటే EMI పద్ధతిలో కూడా డబ్బులు అయితే మనం పే చేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఫ్రీగా, గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డైలీ T20 పేరుతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫ్రీ డైలీ ఎవ్రీడే, ఓకేనా? సో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎవ్రీడే ఈవినింగు చూడండి, సో ఈవినింగును అండ్ అంతేకాకుండా ఎవ్రీడే ఈవినింగ్ అయితే వీళ్ళు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, ఓకే? అది ఎప్పుడు 8 గంటలకి అండ్ 6 గంటలకి రెండు టెస్టులు అయితే ఉంటాయి ఎవ్రీడే. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి ఫ్రీగానే. అయితే ఫ్రీగా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే EDU10 అనే కోడ్ని వాడుకోవాల్సి ఉంటుంది మీరు. నెక్స్ట్ అంతేకాకుండా వీళ్ళు డైలీ డిసెంబర్ ధమాకా అనే పేరుతో T20 క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ అంతేకాకుండా 1 మంత్ ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళు టాపర్కి. T20 టాపర్ ఎవరైతే ఉంటారో, టాపర్ అయిన వాళ్ళు, వాళ్ళకు 1 మంత్ ఫ్రీగా ఇస్తారు. ఏది ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్, అంటే ఆ క్లాసెస్ మనం 1 మంత్ ఫ్రీగా వాడుకోవచ్చు. అయితే 23rd డిసెంబర్న వీళ్ళు లక్ష్యం అనే ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేశారు, ఇది కూడా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1-2కి అండ్ బాగా క్వాలిఫైడ్ అయిన లెక్చరర్లతో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం ఈ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్స్ వాల్యూ 1,50,642,467 ఇవన్నీ కూడా మంత్కి. అయితే EDU10 అనే కోడ్ను వాడి మీరు డిస్కౌంట్ పొందొచ్చు, అది గుర్తుపెట్టుకోండి, ఈ కోడ్స్ వాడి. నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా మనం పేమెంట్ చేయాలంటే, మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తుంది. పేమెంట్లో మీరు EMI పెడతారా, లేదంటే నార్మల్గా అంత అమౌంట్ ఒకేసారి పే చేస్తారా, EMI పే చేస్తే ఎలా ఉంటుంది అంతా కూడా మనకి మీకు అక్కడ చూపిస్తుంది, ఓకేనా? సో ఫైనల్గా అయితే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అనాకాడమీలో క్లాసెస్ అయితే తీసుకోండి, చాలా చాలా మంచి అవకాశం కల్పిస్తున్నారు వాళ్ళు. చూడండి, ఎవరైతే ఏపీ పోలీస్ అండ్ ఎస్ఐ, అంతేకాకుండా తెలంగాణ పోలీస్ ఎస్ఐ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డైలీ ఒక మాక్ ఛాంపియన్షిప్ అయితే స్టార్ట్ అవుతుంది. డైలీ అని కాదు, యాక్చువల్గా 6th డిసెంబర్ నుండి స్టార్ట్ చేశారు, 27th డిసెంబర్ ఒకటి ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మాక్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఏపీ పోలీస్గా కావచ్చు, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది ఎగ్జామ్ పేపర్ ఈ విధంగా ఉంటుందని. అయితే ఇది మార్నింగ్ 10 AMకి అయితే ఉంటుంది, దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు EDU10 అనే కోడ్ను వాడుకుంటే మీకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయి, అది గుర్తుపెట్టు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ రాకెట్ ద్వారా CMS-10 కమ్యూనికేషన్ శాటిలైట్ను ఇవాళ ఇస్రో విజయవంతంగా, ఇవాళంటే నిన్న అనమాట, ఇస్రోని విజయవంతంగా ప్రవేశపెట్టింది అంటే, ఆన్సర్ వచ్చేసి PSLV-C50 రాకెట్ ద్వారా CMS అనే ఒక శాటిలైట్ని, కమ్యూనికేషన్ శాటిలైట్ అండి ఇది, CMS-1 అనేది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ని, దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. అది అక్కడ ఏపీలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ యొక్క PSLV-C50 రాకెట్ ద్వారా CMS-1 ఉపగ్రహాన్ని, అంటే ఉపగ్రహం అంటే శాటిలైట్ని పంపించింది. అయితే భారత్కి చెందిన ఇది 42వ కమ్యూనికేషన్ శాటిలైట్, అంటే ఇప్పటి వరకు 42 కమ్యూనికేషన్ శాటిలైట్లు పంపారనమాట. శాటిలైట్లో చాలా రకాలు ఉంటాయి, సో ఒక్కొక్క రాకెట్ ఒక్కొక్క పని మీద పంపుతారు, అలా మొత్తం 42 కమ్యూనికేషన్ రాకెట్లను ఇప్పటి వరకు మన ఇండియన్ గవర్నమెంట్ పంపించింది, ఓకేనా? సో అయితే
డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి ఈ ఉపగ్రహం అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ అంతేకాకుండా కోవిడ్ పాండమిక్ టైంలో ఇస్రో ప్రయోగించిన రెండవ ప్రయోగం ఇది. పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది 52 మిషన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం పిఎస్ఎల్వి రాకెట్ 3:41 స్టార్ట్ చేశారు. సి బ్యాండ్ సేవలను CMS-1 కల్పిస్తుంది. అయితే భారత్తో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ దీవులను సి బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. సి బ్యాండ్ అంటే సింపుల్గా చెప్పాలంటే సో లైక్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి టైప్ సంబంధించిన విషయాలు అనమాట. ఆ సి బ్యాండ్ అనేది ఇంటర్నెట్ కనెక్టివిటీకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ వచ్చేసి శశిశేఖర్ వెంపటి. ఓకే, చూడండి, ఇతనే శశిశేఖర్ వెంపటి. ప్రపంచంలో అతిపెద్ద బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ అయిన ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్, దీన్ని ఏబియు అంటారు. ఓకే, సో ఏబియు ఉపాధ్యక్షుడిగా ప్రసార భారతి, మన ఇండియాకి చెందిన ప్రసార భారతి ఉంది కదా డీడీ, సో దీని యొక్క సీఈఓ అయిన శశిశేఖర్ వెంపటి ఈ యొక్క ఏబియుకు ఉపాధ్యక్షుడు అంటే వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. సో బుధవారం వర్చువల్గా అతన్ని ఆ యూనియన్ ఆ జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంది. ఇతను 3 ఇయర్స్ పాటు ఆ పదవిలో ఉంటారు. అయితే 1964 ఏబియు ఏర్పాటైందని గుర్తుపెట్టుకోండి. మొత్తం ఈ ఏబియులో 57 దేశాలు పార్ట్నర్షిప్గా ఉన్నాయి, పాల్గొంటున్నాయి. సో అంటే దానికి సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన ఏ విషయాన్నైనా సరే వీళ్ళు పంచుకునే అవకాశాలు కానీ మాట్లాడుకునే అవకాశాలు కానీ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇటీవలే విడుదలైన 2019 మానవ అభివృద్ధి సూచిక, దీన్ని HDI అంటారనమాట. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అయితే ఇందులో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 131 అని గుర్తుపెట్టుకోండి. చూడండి, సో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, దీన్ని UNDP అంటారు. ఓకే, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది మానవ అభివృద్ధి నివేదిక HDIని విడుదల చేసింది. ఈ HDIలో మొత్తం 189 దేశాలను పరిగణలోకి తీసుకుంది. ఇలా 181 దేశాలను పరిగణలోకి తీసుకొని మన ఇండియాకు 131 ర్యాంక్ ఇచ్చింది. ఓకే, సో అయితే 2019 అయితే మన ర్యాంక్ వచ్చేసి 129, ఇప్పుడు 2020 అంటే 2 పాయింట్లు దిగజారిందనే చెప్పాలి. అయితే 2019 భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 0.6645 వద్ద ఉంది. ఇది మీడియా మానవ అభివృద్ధి భాగంలో ఉండడం అని చెప్పింది. అయితే ఈ యొక్క సూచికలో టాప్ ప్లేస్లో నార్వే ఉంది, సెకండ్ ప్లేస్లో ఐర్లాండ్, థర్డ్ ప్లేస్లో స్విట్జర్లాండ్, అండ్ ఫోర్త్ ప్లేస్లో హాంకాంగ్, అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఐస్లాండ్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి ఈ పేర్లు. అయితే ఈ HDI అనేది దేన్ని పరిగణలోకి తీసుకొని ఇస్తారంటే హెల్త్కి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మనం బ్రతుకుతున్న ప్రమాణాలు కావచ్చు, అండ్ మన యొక్క డెవలప్మెంట్ కావచ్చు. ప్రాథమిక ప్రమాణాలు అంటే లైక్ విద్య, ఆరోగ్యము, నెక్స్ట్ వచ్చేసి హెల్త్, వీటన్నింటిని మన యొక్క తలసరి ఆదాయం అంటే సంవత్సర ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటాం. ఇలా ఎంత ఉంది అనేది లెక్కగట్టి అందులో బెస్ట్గా ఏ దేశాలు ముందుకెళ్తున్నాయి అనేది లెక్కగట్టి చెప్తారు. అందులో మన 131 ఉంది అంటే మనం కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం దిగజారామనే చెప్పాలి. ఓకేనా, సో ఇక్కడ లిస్ట్ కూడా ఇచ్చారు చూడండి. సో ఈ లిస్ట్ అనేది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు ఈ లిస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4th, SBI ఇటీవల నివేదిక ప్రకారము FY అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021 భారతదేశం అంచనా GDP ఎంత? ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే -7.4% అండి. చూడండి, SBI తన పరిశోధన నివేదిక అయిన ఎకోవ్రాప్లో, ఓకే, ఎకోవ్రాప్ అనే నివేదికను రిలీజ్ చేసిన అందులో మన భారత GDP వృద్ధి వచ్చేసి 7.4% మైనస్ అనుకోవచ్చు, లేదా నార్మల్గానే 7.4%గా 2021 సవరించింది. అయితే ఇంతకుముందు ఇదే SBI 10.9% ఇచ్చిందనమాట GDP వృద్ధిని, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 5, కోవిడ్-19 మహమ్మారి యొక్క ప్రతికూల ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడంలో మరియు ఆర్థిక పునరుద్ధరణకు సహాయపడడానికి ప్రభుత్వానికి అంటే భారత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB అంటారు భారతదేశానికి ఎంత ఆర్థిక సహాయం విస్తరించింది అంటే ఇచ్చింది లేదా అమలు చేసింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే $1,000,000,000 అండి. ఇక్కడ SBI తప్పుగా పడింది, సో ఇక్కడ పడాల్సిన ఇమేజ్ అక్కడ పడింది, మీరు ఏమనుకోకండి. ఓకేనా, సో ఇది కూడా ఒక దగ్గర చూడండి. కోవిడ్-19 నుండి భారతదేశం యొక్క ఆర్థిక పునరుద్ధరణకు తోడ్పడడం కోసము భారత ప్రభుత్వం మరియు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు $1,000,000,000 రుణాన్ని ఇవ్వడం కోసం సైన్ చేసింది. ఓకే, సో ఇది కరోనా పాండమిక్కి సంబంధించిన నష్టాల్లో పూడ్చడానికి అది ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి 6th అండి, కోవిడ్-19 మహమ్మారి తీవ్రంగా ప్రభావితం చేసిన పేద మరియు బలహీన గృహాలకు సామాజిక సహాయం అందించడం కోసం ప్రభుత్వానికి అంటే భారత ప్రభుత్వానికి సహాయం చేయడం కోసం భారతదేశానికి $400 మిలియన్ మద్దతును ఏ ఆర్థిక సంస్థ ఆమోదించింది? NDB ఎన్ని ఇచ్చిందండి? $1,000,000,000. సో అండ్ ఈ ఏ బ్యాంకు ఇంకొక బ్యాంక్ వచ్చేసి $400 మిలియన్ ఇచ్చింది.
అయితే $400 మిలియన్ ఇచ్చిన బ్యాంక్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ అండి. ఇదిగోండి ఇక్కడ మీకు లోగో కనబడుతుంది వరల్డ్ బ్యాంక్. COVID-19 నుండి సో ఎవరైతే నష్టపోయిన గృహిణులు ఉంటారో గృహాలకు సంబంధించి, గృహాలు అంటే ప్రతి వ్యక్తికి కూడా, వాళ్ళని ఆదుకోవడానికి ప్రపంచ బ్యాంకు $400 మిలియన్ ప్రాజెక్ట్పై సైన్ చేసింది అప్రూవ్ చేయడానికి. సో ఇది మన ఇండియాలో ఉన్న ప్రజెంట్ బలహీన గృహాలకు సామాజిక సహాయం అందించడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ 7th చూడండి, భారతదేశం యొక్క సైబర్హుడ్ ఫస్ట్ విధానానికి ముఖ్యమైన స్తంభాల్లో ఏ దేశం కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుర్తుపెట్టుకోండి, నైబర్హుడ్ ఫస్ట్ అనే విధానానికి మన దేశానికి ముఖ్యమైన స్తంభాల్లో ఏ దేశం కొనసాగుతోందని చెప్పారు మోదీ గారు. అంటే బంగ్లాదేశ్ అండి. సో యాక్చువల్గా నిన్న బంగ్లాదేశ్ పిఎం హసేన్ గారు అండ్ మోదీ మీట్ అవ్వడం జరిగింది. సో ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే, మన ఇండియాకి ఒక ముఖ్యమైన స్తంభాల్లో బంగ్లాదేశ్ ఒకటిగా కొనసాగుతుందని చెప్పడం జరిగింది. అయితే వీడియో కాన్ఫరెన్స్లో వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ 1965 ముందు రైల్వే లింక్ అయిన బంగాబంధు బాపు డిజిటల్ ఎగ్జిబిషన్ను ఇరువురు నాయకులు సంయుక్తంగా స్టార్ట్ చేశారు. అంటే దాన్ని మూసేశారు, మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయడం జరిగింది వీళ్ళిద్దరూ కలిసి. అయితే షేక్ మజ్బూర్ రెహమాన్ జన్మ శతాబ్ది సందర్భంగా స్మారక ముద్రను కూడా విడుదల చేశారు. దీంతోపాటు మన ఇండియా బంగ్లాదేశ్ మధ్య సంబంధించి మొత్తం 7 ఒప్పందాలపై సంతకాలు చేసుకోవడం కూడా జరిగింది. 7 ఒప్పందాలు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 8, రెస్టారెంట్లు హోటళ్ళు మరియు ఫలహారశాలల కోసం ధృవీకరణ వ్యవస్థ అయిన పరిశుభ్రత రేటింగ్ ఆడిట్ ఏజెన్సీల ఆమోదం కోసం ఏ సంస్థ ఒక పథకాన్ని ప్రారంభించింది? ఓకేనా, రెస్టారెంట్ల కోసం హోటల్స్ కోసం. ఆన్సర్ వచ్చేసి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, QCI అంటారు. చూడండి, సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, సో FSSII ఆదేశాల మేరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిశుభ్రత రేటింగ్ ఆడిట్ ఏజెన్సీల ఆమోదం కోసం ఒక గుర్తింపు పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ దీని ద్వారా ఒక రేటింగ్ పెంచడం కోసం ఒక గుర్తింపు పథకం ద్వారా ఏం చేస్తారంటే, దేశంలో గుర్తింపు పడిన అన్ని ఏజెన్సీల సంఖ్యను పెంచాలని ఈ QC లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గుర్తించబడిన పరిశుభ్రత రేటింగ్ ఐడెంట్ ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో అవి FSSAI నిర్దేశించిన ఆహార పరిశుభ్రత మరియు భద్రతా విధానాలకు అనుగుణంగా ఉన్నాయి అని ధృవీకరించడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఓకే, అయితే ఈ FSSAI అనేది ఫుడ్ హైజీన్ రేటింగ్ స్కీమ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే, ఆ సంబంధిత హోటల్ కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు, ఫుడ్ నాణ్యత ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు చెకింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది కూడా ఎవరిది, FSSAI యొక్క ఆదేశాల మేరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఈ కొత్త స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దాని పేరు వచ్చేసి ఫుడ్ హైజీనింగ్ రేటింగ్ స్కీమ్ అది. సో ఆ ఫుడ్ దాన్ని బట్టి ఆ ఫుడ్ రేటింగ్ చేస్తారనమాట ఆ హోటల్లో లేదా రెస్టారెంట్లో గవర్నమెంట్ నుండి. నెక్స్ట్ 9, 2020 డిసెంబర్లో ఫోర్బ్స్ 2020 అత్యధిక పారితోషికం పొందిన ప్రముఖుల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? ఆన్సర్ వచ్చేసి కైలీ జెన్నర్. చూడండి, 2020 డిసెంబర్ 15 ప్రసిద్ధ అమెరికన్ మీడియా పర్సనాలిటీ మరియు కైలీ కాస్మెటిక్స్ వ్యవస్థాపకుడు కైలీ జెన్నర్ 2020 $590 మిలియన్ సంపాదనతో ఫోర్బ్స్ 2020 యొక్క అత్యధిక పారితోషికం పొందిన ప్రముఖుల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. సో అయితే కైలీ జెన్నర్ వచ్చేసి సంపద $500 మిలియన్, కన్యే వెస్ట్ సంపద $170 మిలియన్, రోజర్ ఫెదరర్ సంపద $106.3 మిలియన్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్బ్స్ ఇచ్చింది ఆ లెక్కలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత 10, ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, దీన్ని GSL అంటారు, ఇది రూపొందించిన అంతేకాకుండా నిర్మించిన 5వ, 5వ, 7వ ఆఫ్ షోర్ పెట్రోల్ వెసల్ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి సాక్ష్యం. చూడండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం గోవా షిప్ యార్డ్ వచ్చేసి రూపొందించిన 5వ మరియు 7వ ఆఫ్ షోర్ పెట్రోల్ వెసల్ను ఈరోజు ప్రారంభించింది. ఈరోజు అంటే 17th, ఓకే, 17th డిసెంబర్. ఇగోండి ఇదే షిప్, అయితే దీని పేరు వచ్చేసి సాక్ష్యం అని పేరు పెట్టారు. అయితే 2016 నవంబర్లోని ప్రధాని ప్రారంభించిన స్వదేశీ ప్రాజెక్టులో కూడా ఈ సాక్ష్యం అనే ప్రాజెక్ట్ ఒకటి. అయితే నెక్స్ట్ వచ్చేసి 11, ఇస్రో స్పేస్ సిచ్యుయేషనల్ అవేర్నెస్ కోసం ప్రత్యేక నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేసింది. దాని పేరేంటి? ఆ కేంద్రం పేరు వచ్చేసి నేట్రా అండి. ఓకేనా, నేట్రా. చూడండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో బెంగళూరులోని తన ఇస్రో క్యాంపస్లో ప్రత్యేక స్పేస్ సిచ్యుయేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసిందనమాట. అయితే దీని పేరు వచ్చేసి నేత్రా కాదు నేత్ర, గుర్తుపెట్టుకుని నేత్రా కాదు నేత్ర, ఇక్కడ తప్పుగా వచ్చింది, నేత్ర.
నేత్రం అనే దాన్ని ఇస్రో చైర్మన్ కె శివన్ గారు లాంఛనంగా స్టార్ట్ చేశారు. ఎస్ఎస్ఏ అనేది కక్షలో ఉన్న వస్తువులను ట్రాకింగ్ మరియు అవి ఒక నిర్దిష్ట సమయంలో ఎక్కడ ఉంటుందో తెలియజేస్తుంది. ఆ సెంటర్ చేసే పని ఇది, ట్రాక్ చేయడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 12, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కిసాన్ కళ్యాణ్ మిషన్ను ప్రారంభించనుంది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అండి. చూడండి, సో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఆ కార్యక్రమం పేరు కిసాన్ కళ్యాణ్ మిషన్. ఈ కార్యక్రమం ద్వారా ఏం చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేనికి చూడండి, వ్యవసాయ మరియు అసోసియేట్ రంగాల ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇందులో ఎంఎస్ఎంఈ రంగాల యూనిట్లు మరియు జీవనోపాధి కార్యకలాపాలు ఉంటాయి. రైతు సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ఇందులో ప్రగతిశీల రైతులు, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖతో సంబంధం ఉన్న కార్మికులు శాస్త్రీయ వ్యవసాయాన్ని వివరిస్తారు మరియు ప్రభుత్వ పథకాల గురించి సమాచారాన్ని అందిస్తారు. ఇదంతా కూడా దేనికోసం అంటే రైతుల ఆదాయం ఎలా పెంచుకోవాలి, ఎలా పంటలు పండించాలి, వాళ్ళకున్న వెసులుబాట్లు ఏంటి అనేది ఈ ప్రోగ్రాం ద్వారా, ఆ ప్రోగ్రామ్ ఏంటి కిసాన్ కళ్యాణ్ మిషన్ కింద రైతులకు తెలియజేస్తారు ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ 13, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ స్టీల్ సెక్టార్లో 2020 ప్రతిష్టాత్మక గోల్డెన్ పికాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డును కింద వాటిలో ఏ సంస్థ అందుకుంది? ఆన్సర్ వచ్చే సెయిల్ అండి. స్టీల్ సెక్టార్ అనగానే మీకు ఇక్కడ కిందనిచ్చిన పేరులో స్టీల్కి సంబంధించిన కంపెనీ ఏదో ఐడెంటిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఇదే సెయిల్ అండి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ స్టీల్ సెక్టార్లో 2020 ప్రతిష్టాత్మక గోల్డెన్ పికాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సంస్థ వరుసగా 2 ఈ అవార్డును గెలుచుకుంది. మరి ఇది స్థిరమైన మరియు పర్యావరణ బాధ్యత కలిగి ఉన్న ఒక తయారీ కోసం చేసిన ప్రయత్నాలకు నిదర్శనంగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ గోల్డెన్ పికాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డు అనేది పర్యావరణ నిర్వహణ కోసము ఈ సంస్థ చేసిన కృషికి కానీ ఈ అవార్డు అయితే ఇస్తారన్నమాట. నెక్స్ట్ 14, L10N ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ ఏది? L10N ఇండియా ఒక కార్యక్రమాన్ని, ఆన్సర్ వచ్చేసి గూగుల్ అండి. చూడండి, గూగుల్ L10N ఇండియా పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్టార్టప్స్, వ్యాపారుల కోసం దేశంలో అంటే మన ఇండియాలో గుజరాతీ, మరాఠీ, తమిళంతో సహా మొత్తం 9 స్థానిక భాషల్లో గూగుల్ మ్యాప్స్ అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. అలాగే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కూడా ఈ భాషల్లో సెర్చ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ప్రతి నెలలో భారతదేశంలో ఎక్కువ మంది గూగుల్ను ఉపయోగిస్తున్నారంట, గూగుల్ లెన్స్. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మెరుగైన సేవలు అందించడానికి భారతీయుల కోసం గూగుల్ లెన్స్ను సెర్చ్లో జోడించినట్లు చెప్పింది. ఓకే, సో ఇది గైస్ ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మెయిన్లీ షేర్ చేయండి. చాలామంది ఇంకేం పెట్టలేదేమో అనుకుంటారు, సో పెట్టాను, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అన్ అకాడమీ వాళ్ళు ఫ్రీ మాక్ ఛాంపియన్షిప్ని స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా ఏపీ పోలీస్ ఎస్ఐకి సంబంధించి. అండ్ 20th, 27th వీళ్ళకి మాక్ ఛాంపియన్ కండక్ట్ చేస్తారు 10 అయితే. ఈ మాక్ ఛాంపియన్షిప్ని ఫ్రీగా యాక్సెస్ చేయాలంటే మీరు రిజిస్టర్ అయిన తర్వాత EDU10 అనే కోడ్ని మీరు వాడినట్టయితే ఖచ్చితంగా మీకు ఈ ఏదైతే మాక్ ఛాంపియన్ ఉందో ఇది మీ ఫ్రీగా వస్తుందన్నమాట. డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు దీనికి. మీరు రూపాయి పెట్టనివ్వకుండానే ఫ్రీగా ఈ ఫ్రీ మాక్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి చేయాల్సిందల్లా EDU10 అనే కోడ్ని మీరు వాడుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, క్లిక్ చేసి విజిట్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.